ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందగల అని ఆ అధికారాన్ని ఉపయోగించి 2010లో మేము బాబ్లీ ప్రాజెక్టు గోదావరి నదికి అడ్డంగా కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, దాన్ని ఆ రకంగా కట్టడానికి వీల్లేదు, అసలు ఏం విధంగా కడుతున్నారో రైతాంగం అంతా గొడవ చేస్తుందనే ఉద్దేశంతో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా నాయకుడు, మేము శాసనసభ్యులు అందరం కలిసి ఒక 72 మంది ఆ రోజు బాబ్లీ వెళ్ళటం జరిగింది. మేము బాబ్లీ వెళ్ళింది, బాబ్లీ ప్రాజెక్ట్ని పేల్చడానికి వెళ్ళామా, మా దగ్గర ఏమైనా బాంబులు పట్టుకుని వెళ్ళామా, మేము ఏమైనా గెడ్డబొలుగులు పెట్టి తొవ్వేద్దామని వెళ్ళామా, అంటే భారతదేశం అంతా కూడా తిరిగే హక్కు మాకు లేదా, మేమేమైనా నేరస్తులమా, మేమేమన్నా నక్సలైట్లమా, ఏ విధంగా కేసు పెట్టారో, ఏ విధంగా మమ్మల్ని 5 రోజులు నరకయాతనకు గురి చేసి మమ్మల్ని పంపించారో టీవీలన్నింటి కూడా తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి విడిపోయినటువంటి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆ సంఘటన అంతా కూడా గుర్తే ఉంది. కానీ మరి ఈరోజు రాత్రికి రాత్రి మరి లీక్ ఇచ్చి టీవీలో స్క్రోలింగ్లు చూశాను, మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ వారెంట్ వచ్చిందని. నేను చాలా కేసుల్ని నా నిజ జీవితంలో ఎదుర్కొన్నా, ఇది విచిత్రమైనటువంటి కేసు. అసలు మా మీద కేసు ఉన్నట్టుగానే మాకు తెలియదు, ఎందుకనంటే మా మీద కేసు ఉందని కనుక మాకు తెలిసి ఉంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము ఈ కేసుని ఎలక్షన్ దానికి మేము చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేసు ఉందని తెలియకపోవడంతో కనీసం ఎన్నికల దానికి కూడా మేము అఫిడవిట్లో ఈ కేసుని మెన్షన్ కూడా చేయలే. అయినప్పటికి కూడా 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈరోజు నీ మీద కేసు ఉంది, మరి మేము చేసినటువంటి ద్రోహం ఏంటో ఈ 2 రాష్ట్రాల యొక్క ప్రజానీకం గమనిస్తున్నారు. మీరేదన్నా చేయాలనుకుంటే ఉద్దేశపూర్వకంగా మీరేమి చేయలేరు, మేమే తప్పు చేయలా, మా ముఖ్యమంత్రి గారు ఏ తప్పు చేయలా, మేము ఏం తప్పు చేయలా, మేము వెళ్ళింది చూడటానికి వెళ్ళాం, కనీసం చూపిస్తామని చెప్పి మమ్మల్ని వ్యాన్లో ఎక్కించి కనీసం ప్రాజెక్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళకోకుండా, మమ్మల్ని ఫ్యానులు లేకోకుండా, కనీసం బెడ్ సదుపాయం లేకోకుండా కట్టికి నేల మీద కూర్చోబెట్టి పడుకోబెట్టి సరైనటువంటి తిండి వసతి కూడా మీరు ఏర్పాటు చేయలేకపోతే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు మాకు భోజనం పెట్టినటువంటి సందర్భం. అలాంటి కష్టాల్లో నుంచి మేము 5 రోజులు మేము వస్తే మళ్ళీ మాకు బోనస్గా ఒక కేసు పెట్టామని చెప్పి ఈరోజు చెప్తామన్నారు. మీ కేసులు పెట్టి మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారని అడుగుతున్నాం, మీ కేసులతో మమ్మల్ని ఏం మీరు పేకలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే మేమేమి నేరం చేయలా, మేమేమి ప్రాజెక్ట్ కాడికి వెళ్ళాలి చూపిస్తామని చెప్పి నమ్మించి ప్రాజెక్టును కూడా చూపించుకోకుండా, మరి మామూలుగా శాసనసభ్యులని ప్రతిపక్ష నాయకుడిని కూడా లేకుండా, మాజీ ముఖ్యమంత్రిని కూడా లేకుండా, ఆయనకు కూడా సరైనటువంటి వసతులు లేకుండా మీరు పెట్టినటువంటి ఇబ్బందులు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేం. అలాంటి సందర్భాన్ని మళ్ళీ మాకు గుర్తు చేస్తూ మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటున్నారు, ఒక వ్యక్తికి నాన్ బెయిలబుల్, బెయిలబుల్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామేంటో మాకు అర్థం కావట్లా. అది బెయిలబుల్, నిజంగా కేసు పెట్టారని మాకు తెలియదు, పెడితే కూడా బెయిలబుల్ కిందకే వస్తుంది. కనీసం మాకు సమన్ ఇవ్వకోకుండా, మాకు సమన్ కూడా సర్వ్ చేయకోకుండా, మేము తీసుకోకపోతేనో, మా దగ్గరికి వస్తేనో, మేము రిజెక్ట్ చేస్తేనో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారంటే పర్వాలేదు, మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా కూడా, మమ్మల్ని సమన్ ఇవ్వకోకుండా కూడా ఇట్లా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. ఇది రాజకీయంగా మమ్మల్ని ఏమీ చేయలేక ఈ రకమైనటువంటి కేసుల్లోకి లాగుతాక ప్రయత్నం చేస్తున్నారు. న్యాయస్థానాల మీద మాకు పూర్తి గౌరవం, అపారమైనటువంటి నమ్మకం ఉంది, తప్పనిసరిగా న్యాయమూర్తి దగ్గరే ఈ విషయాన్ని ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎవరెన్ని చేసినా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నరేంద్ర మోదీ గారు నీతివంతమైనటువంటి పాలన, స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ భారత్కి అనుకూలంగా రాష్ట్రాన్ని మారుస్తాను, దేశాన్ని మారుస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు, మనందరం కలిసి అవకాశం ఇచ్చాం, నమ్మినటువంటి ఆంధ్రప్రదేశ్ని నట్టేట ముంచావు, ఇచ్చిన మాటను తప్పుకున్నావు, ఆడిన మాటని తప్పింది నరేంద్ర మోదీ గారు, మేం కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో మాతో కాపురం చేస్తూ ఆమెను ఇంకో గదిలో పెట్టుకుని నువ్వు కొలుకుతున్నటువంటి మాట నిజం కాదా మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మీ ఇద్దరు నిన్న రేట్లు పెంచితే పెట్రోల్ డీజిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధం లేదా అండి, ఆ బంధువులు వాళ్ళు పాల్పంచుకోవాల్సిన అవసరం లేదా, ఆయన కనిపించలేదా అండి, పెట్రోల్ డీజిల్ మీద ఆయన మాట్లాడాల. ఈ రోజున 1100 కోట్లు 20 కోట్లు భారమైనప్పటికి కూడా మరి 2 రూపాయలు తగ్గించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది,
ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు ఏది పడితే అది, ప్రజలు అడిగిన దాన్ని సహాయకంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కులంకుశంగా అధ్యయనం చేసి ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంగా చేసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు కేసులు పెట్టేదని అడుగుతున్నాం. నాకంటే కేసులు కొత్త కాదు, కానీ చంద్రబాబు గారిని పెట్టడం ఎంత మటుకి భావ్యం అని అడుగుతున్నాం. మీరు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోవాలి తప్ప కేసుల రూపంగా ఎదుర్కొంటారా అని అడుగుతున్నాం. నిజంగా లక్ష కోట్లు దోపిడీ చేసి ఈడీ 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేస్తే అటువంటి వ్యక్తులకేమో శిక్షలు పడవు, కోర్టులో కేసులు తేలో, వాటిని ఏ విధంగా మాఫీ చేయాలో మాఫీ చేసుకుంటానికి మీ చుట్టూతో తిరుగుతున్నాడు. మీ రహస్య ఒప్పందాన్ని బయట పెట్టరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నిర్దోషే, మీరు కేసు తేల్చి బయట తీయండి, మేము అభినందిస్తాం. నిర్దోషి జగన్మోహన్ రెడ్డి అని మేము కూడా చెప్తాం జనానికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులనేమో బుట్టదాఖలు చేస్తారు. మేమేదో చిన్న రచ్చబండలో గొడవ జరిగితే మాకు మాత్రం 2 ఏళ్ళు శిక్ష వేస్తారు. ఇదేమి ధర్మం అండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇదేనా మీ పాలన అడుగుతున్నాం? ఇదేనా నీతి అని అడుగుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసులు ఎందుకును మీరు తొద్దిగదినా? ఆయన కోసం ప్రత్యేకంగా సిబిఐ కోర్టును పెట్టారు. సిబిఐ కోర్టును పెట్టి కూడా ఒక్క కేసును కూడా మీరు తేల్చలేకపోతున్నారంటే ఇది మీ చేతగాంతనం, మీ ఒప్పందంలో భాగం కాదా అని మేము అడుగుతూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాలి. ప్రతి శుక్రవారం నువ్వు పాదయాత్ర మానుకుని కోర్టుకు వెళుతున్నావు, నీకెంత టైం వేస్ట్ అవుతుంది, నా కేసులు ఎందుకు తొందరగా తేల్చరో అని చెప్పి నువ్వు ఎందుకు పిటిషన్ వేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి, నీకు లాయర్లు లేరా? నీ విజయసాయిరెడ్డి నీ సలహాదారుడు ఏమయ్యాడు? నువ్వెందుకు తొందరగా తేల్చుకోలేకపోతున్నావు? ఎందుకును దాక్కుంటున్నావు? ఆ కేసులంటే భయం ఎందుకు? ఏ రకంగా ఈ కేసును తీపి చేపించుకోవాలి, ఏ రకంగా నిర్దోషిగా బయటికి రావాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ కేసు ఏదైతే బాబ్లీలో ధర్మాబాద్లో ఉన్నటువంటి కేసులో ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కాదు, ఇంటర్కి వాసు కూడా మేము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మేము నిర్దోషులు. ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటో. మేమేమి చేసిన తప్పు లేదు, మేము ఇబ్బంది పడ్డాం, మాకు జరిగినటువంటి అన్యాయం ఆ రోజు ఎవరికి జరగకూడదు. దెబ్బలో శాసనసభ్యులుగా అని కూడా లేకోకుండా మరి పశువులు కొట్టినట్టు కొట్టారు. అయినా సరే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి అవన్నీ కూడా భరించి ఈరోజు ప్రజాకోర్టులో తిరుగుతూ ఉన్నాం. మా మీద కేసులు పెట్టి నరేంద్ర మోదీ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండొచ్చు, ఏ ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నా మమ్మల్ని ఏమీ ఒక్క ఇంటర్వ్యూ వాసు కూడా మీరేమీ మమ్మల్ని చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.